హలో ఫ్రెండ్స్, టెక్కినూరు లీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, మనమందరం ఇంట్లో ఎంటర్టైన్మెంట్ కోసం టీవీని ఎక్కువగా వాడుతుంటాం. టీవీతో పాటు మనం సౌండ్ బార్స్, హోమ్ థియేటర్స్, ఈవీ రిసీవర్స్, ఆండ్రాయిడ్ టీవీ బాక్సెస్, అలాగే బ్లూరే ప్లేయర్స్, అలాగే గేమింగ్ కన్సోల్స్, అలాగే మీడియా స్ట్రీమింగ్ డివైసెస్ లైక్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, వీటన్నిటిని వాడుతుంటాం. అలాగే వీటన్నిటిని ఆపరేట్ చేయడానికి వాటికి సంబంధించినటువంటి రిమోట్స్ని కూడా వాడుతుంటాం. ఫైనల్గా మన దగ్గర చాలా రిమోట్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా డివైస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసినప్పుడు హెచ్డిఎంఐ సిఈసి అనేటువంటి ఒక ఆప్షన్ కనబడుతుంది. అంటే దాన్ని ఎనేబుల్ లేకపోతే డిజేబుల్ చేయొచ్చు, లేకపోతే ఆ డివైస్కి సంబంధించినటువంటి మాన్యువల్లో స్పెసిఫికేషన్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు హెచ్డిఎంఐ సిఈసి ఫీచర్ ఉందని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది. సో హెచ్డిఎంఐ సిఈసి అంటే ఏంటి? సో ఈరోజు మనం హెచ్డిఎంఐ సిఈసి గురించి మాట్లాడుకుందాం. హెచ్డిఎంఐ సిఈసి అంటే ఏంటి, హెచ్డిఎంఐ సిఈసి ఎలా పనిచేస్తుంది, అలాగే హెచ్డిఎంఐ సిఈసి వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, సో ఈ విషయాలు మొత్తం ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం హెచ్డిఎంఐ సిఈసి ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాము. సో దీంట్లో హెచ్డిఎంఐ అంటే హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్, అది మీ అందరికీ తెలిసిందే. అలాగే సిఈసి అంటే ఏంటంటే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్. కాకపోతే కొన్ని కంపెనీస్ హెచ్డిఎంఐ సిఈసికి వాళ్ళ సొంత పేర్లు అనేటువంటివి ఇస్తుంటాయి. లైక్ ఎల్జీ వచ్చేటప్పటికి సింప్లింక్ అని చెప్పేసి అంటుంది, అలాగే సోనీ వచ్చేటప్పటికి బ్రేవియా సింక్ అని చెప్పేసి, అలాగే శాంసంగ్ వచ్చేటప్పటికి ఎనీ నెట్ ఆర్ ఎనీ నెట్ ప్లస్ అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు వాళ్ళ ఓన్ నేమ్స్ అనేటువంటివి ఇస్తుంటారు. కాకపోతే కొన్ని కంపెనీస్ వచ్చేటప్పటికి సేమ్ నేమ్నే వాడతాయి, అంటే హెచ్డిఎంఐ సిఈసి అని చెప్పేసి చెప్తుంటారు. ఏ కంపెనీ ఏ నేమ్ ఇచ్చింది అనేటువంటిది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి మీ కంపెనీ ప్రకారం హెచ్డిఎంఐ సిఈసి నేమ్ ఏందనేటువంటిది తెలుసుకోవచ్చు. సో ఇందాక చెప్తున్నట్లు మన దగ్గర హోమ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్లో మల్టిపుల్ డివైసెస్ ఉన్నప్పుడు వాటన్నిటిని ఆపరేట్ చేయడానికి మల్టిపుల్ రిమోట్స్ని వాడాల్సి ఉంటుంది. ఇది చాలా తలకాయన ఉపవ్యవహారం. సో అలాంటి సమయంలోనే మనకి హెచ్డిఎంఐ సిఈసి పనికొస్తుంది. సో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ ఆర్ సిఈసి అనేటువంటిది హెచ్డిఎంఐకి సంబంధించినటువంటి ఒక ఫీచర్. సో ఈ ఫీచర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో హెచ్డిఎంఐ సిఈసి సపోర్టింగ్ డివైసెస్ ఏవైతే మీ టీవీకి సంబంధించినటువంటి హెచ్డిఎంఐ పోర్ట్స్తో కనెక్ట్ అయి ఉన్నాయో ఆ డివైసెస్ని టీవీ రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మల్టిపుల్ రిమోట్స్ని వాడాల్సినటువంటి అవసరం లేదు, సింగిల్ రిమోట్తో మీ హోమ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ హెచ్డిఎంఐ సిఈసిలో ఏమవుతుందంటే, ఏవైతే హెచ్డిఎంఐ సిఈసి ఎనేబుల్ డివైసెస్ మీ టీవీతో కనెక్ట్ అయి ఉన్నాయో టీవీ ఆ డివైసెస్ని కొంత కంట్రోల్ చేయగలుగుతుంది. సో అలాగే ఆ డివైసెస్ కూడా టీవీని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాయి. సో ఇక్కడ కంట్రోల్ చేయడం అంటే ఏంటంటే, హెచ్డిఎంఐ సిఈసిలో మనకి మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ అనేటువంటివి ఉన్నాయి. సో వాటిలో మెయిన్ ఫంక్షనాలిటీస్ వచ్చేసేటప్పటికి పవర్ ఆన్ అండ్ ఆఫ్. అంటే మనం టీవీ రిమోట్తో టీవీని పవర్ ఆన్ లేకపోతే పవర్ ఆఫ్ చేసినప్పుడు ఏవైతే హెచ్డిఎంఐ సిఈసి ఎనేబుల్ డివైసెస్ టీవీతో కనెక్ట్ అయి ఉన్నాయో, అంటే హెచ్డిఎంఐ పోర్ట్స్తో కనెక్ట్ అయి ఉన్నాయో, ఆ డివైసెస్ మొత్తం ఆటోమేటిక్గా పవర్ ఆన్ లేకపోతే పవర్ ఆఫ్ అయిపోతాయి. అంటే ఇక్కడ సెపరేట్గా మనం ఆ డివైసెస్ని వాటి రిమోట్స్తో పవర్ ఆన్ లేకపోతే పవర్ ఆఫ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇక్కడ సింగిల్ రిమోట్తో కంప్లీట్ యూనిట్ని పవర్ ఆన్ లేకపోతే పవర్ ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ పవర్ ఆన్ అంటే ఏంటంటే స్టాండ్ బై మోడ్ నుంచి పవర్ ఆన్ చేయడం, అలాగే పవర్ ఆఫ్ అంటే ఏంటంటే పవర్ ఆన్ కండిషన్ నుంచి స్టాండ్ బై మోడ్కి వెళ్ళటం. సో ఇక టెక్నికల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేసామో ఆ కమాండ్ వయా హెచ్డిఎంఐ ఆ పర్టికులర్ డివైస్కి వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా ఆ డివైస్ ఏం చేస్తుంది, ఆ కమాండ్ ప్రకారం యాక్ట్ చేస్తుంది. సో సెకండ్ ఫంక్షనాలిటీ వచ్చేటప్పటికి డివైస్ కంట్రోల్. అంటే ఏవైతే హెచ్డిఎంఐ సిఈసి ఎనేబుల్డ్ డివైసెస్ మీ టీవీతో కనెక్ట్ అయి ఉన్నాయో ఆ డివైసెస్ యూజర్ ఇంటర్ఫేస్ని టీవీ రిమోట్తో కంట్రోల్ చేయవచ్చు. అంటే ఫైనల్గా ఇక్కడ ఏం తెలుస్తుంది, హెచ్డిఎంఐ సిఈసిని వాడి హోమ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అంటే టీవీ అలాగే టీవీతో కనెక్ట్ అయినటువంటి హెచ్డిఎంఐ సిఈసి ఎనేబుల్డ్ డివైసెస్ని వీటన్నిటిని కూడా టీవీ రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి అర్థం. అంటే ఇక్కడ మనం మల్టిపుల్ రిమోట్స్ని వాడాల్సినటువంటి అవసరం లేదు. సో హెచ్డిఎంఐ సిఈసిని వాడాలంటే మెయిన్గా మనకి మూడు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వాటి ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేటప్పటికి మీ డివైస్ హెచ్డిఎంఐ సిఈసిని సపోర్ట్ చేయాలి, అలాగే సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేటప్పటికి ఆ డివైస్ మీ టీవీ హెచ్డిఎంఐ పోర్ట్తో కనెక్ట్ అయి ఉండాలి, అలాగే థర్డ్ రిక్వైర్మెంట్ వచ్చేటప్పటికి ఆ డివైస్లో హెచ్డిఎంఐ సిఈసి ఆప్షన్ని ఎనేబుల్ చేసి ఉండాలి. సో హెచ్డిఎంఐ సిఈసిని వాడి మనం మ్యాక్సిమం 15 డివైసెస్ వరకు కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇందాక చెప్పినట్లు హెచ్డిఎంఐ సిఈసిని వాడటానికి ఆ పర్టికులర్ డివైస్లో హెచ్డిఎంఐ సిఈసిని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే కొన్ని డివైసెస్లో బై డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటుంది, కొన్ని డివైసెస్కి మటుకు మనం మాన్యువల్గా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని డివైసెస్లో ఏంటంటే హెచ్డిఎంఐ ఏఆర్సీని ఎనేబుల్ చేయాలంటే హెచ్డిఎంఐ సిఈసిని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం హెచ్డిఎంఐ సిఈసికి సంబంధించినటువంటి కొన్ని ఫంక్షనాలిటీస్ యొక్క డెమోని చూద్దాము. సో ఇక్కడ ఈ డెమోలో నా దగ్గర ఏవైతే డివైసెస్ అవైలబుల్ ఉన్నాయో ఆ డివైసెస్ని వాడాను. సో మీ దగ్గర కూడా సేమ్ డివైసెస్ ఉండాల్సినటువంటి అవసరం లేదు, బట్ ఏంటంటే మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం డెమోని చూద్దాము. ఫస్ట్ ఈ సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టీవీ వచ్చేటప్పటికి ఎల్జీ 49 ఇంచెస్, దీనికి మొత్తం 4 హెచ్డిఎంఐ పోర్ట్స్ ఉన్నాయి. ఒక హెచ్డిఎంఐ పోర్ట్కి జేబిఎల్ 2.1 సౌండ్ బార్ కనెక్ట్ అయి ఉంది, అంటే ఏఆర్సీ పోర్ట్కి కనెక్ట్ అయి ఉంది. అలాగే ఇంకో పోర్ట్కి వచ్చేటప్పటికి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కనెక్ట్ అయి ఉంది. అలాగే ఇంకో హెచ్డిఎంఐ పోర్ట్తో టాటా స్కై సెటప్ బాక్స్ కనెక్ట్ అయి ఉంది. అలాగే ఇంకో హెచ్డిఎంఐ పోర్ట్తో జియో సెటప్ బాక్స్ కనెక్ట్ అయి ఉంది. వీటిలో
టీవీ, సౌండ్ బార్, 5 TV స్టిక్, అలాగే జియో సెటప్ బాక్స్ ఇవన్నీ కూడా HDMI CEC కి సపోర్ట్ చేస్తాయి. యాక్చువల్గా సౌండ్ బార్ పొజిషన్ వచ్చేటప్పటికి పైన కాదు, కింద ఉండాలి, అప్పుడు మీకు సౌండ్ ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ ప్లేస్ లేకపోవడం వలన నేను సౌండ్ బార్ని పైన పెట్టాను. అలాగే ఇప్పుడు HDMI CEC ని వాడాలంటే ఈ డివైసెస్లో మనం HDMI CEC ని ఎనేబుల్ చేయాలి. కొన్ని డివైసెస్కి ఎనేబుల్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కొన్ని డివైసెస్కి మనం మాన్యువల్గా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీవీని కనుక చూసుకున్నట్లయితే ఈ టీవీలో మనం HDMI CEC ని ఎనేబుల్ చేయాలి. ఫస్ట్ మనం ఈ టీవీలో HDMI CEC ని ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాము. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు HDMI CEC కి ఒక్కో కంపెనీ ఒక్కో పేరు ఇచ్చింది. ఇది LG టీవీ కాబట్టి దీంట్లో మనకి HDMI CEC ని సింప్లింక్ అని చెప్పేసి చెప్తారు. సో కాబట్టి ఈ టీవీలో మనం HDMI CEC ని ఎనేబుల్ చేయాలంటే సింప్లింక్ని ఎనేబుల్ చేయాలన్నమాట. సో దానికోసం మనం ఇన్పుట్ సెక్షన్లో కనుక వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనకి సింప్లింక్ సెట్టింగ్ అనేటువంటి ఒక ఆప్షన్ కనబడుతుంది. రిమోట్లో మనం గ్రీన్ బటన్ని ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సింప్లింక్ సెట్టింగ్ అని చెప్పేసి ఒక విండో వచ్చింది. ఇక్కడ సింప్లింక్ బై డిఫాల్ట్ ఆఫ్లో ఉంటుంది, దీన్ని ఆన్ చేయాలి. సో దీన్ని ఆన్ చేయడం వల్ల ఏంటంటే టీవీ రిమోట్ని వాడి దీనికి కనెక్ట్ అయినటువంటి డివైసెస్ మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఆటో పవర్ ఆన్ అండ్ ఆఫ్ బై డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది, దీనిలో కూడా ఆన్ చేయాలి. అంటే టీవీని పవర్ ఆఫ్ చేసినప్పుడు దానికి కనెక్ట్ అయినటువంటి డివైసెస్ కూడా పవర్ ఆఫ్ అవుతాయి. అలాగే టీవీని కనుక పవర్ ఆన్ చేసినట్లయితే దానికి కనెక్ట్ అయినటువంటి డివైసెస్ కూడా పవర్ ఆన్ అవుతాయి. ఈ విధంగా మనం LG టీవీలో సింప్లింక్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా పాత మోడల్ టీవీ కాబట్టి కొత్త మోడల్లో ఈ సెట్టింగ్ డిఫరెంట్గా ఉండవచ్చు. అదే వేరే కంపెనీస్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ సెట్టింగ్స్ ఆప్షన్స్లోకి వెళ్ళి HDMI CEC ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనం సౌండ్ బార్ని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే దీనికి మనం సెపరేట్గా HDMI CEC ని ఎనేబుల్ చేయాల్సినటువంటి అవసరం లేదు, బై డిఫాల్ట్గా ఇది ఎనేబుల్ అయ్యే ఉంటుంది. కాకపోతే కొన్ని హోమ్ థియేటర్స్కి అలాగే AV రిసీవర్స్కి మాత్రం మనం HDMI CEC ని మాన్యువల్గా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అలాగే తర్వాత 5 TV స్టిక్ కూడా మనం HDMI CEC ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాము. సో లెట్స్ గో టు 5 TV స్టిక్. ఇది 5 TV స్టిక్ యూజర్ ఇంటర్ఫేస్. సో దీంట్లో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ HDMI CEC డివైస్ కంట్రోల్ బై డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది, దీన్ని ఆన్ చేయాలి. సో తర్వాత ఇప్పుడు మనం జియో సెటప్ బాక్స్లో HDMI CEC ని ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం. సో లెట్స్ గో టు జియో సెటప్ బాక్స్. సో జియో సెటప్ బాక్స్కి వెళ్తున్నాము. సో ఇది జియో సెటప్ బాక్స్ యూజర్ ఇంటర్ఫేస్. సో దీంట్లో కూడా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ డివైస్ ప్రిఫరెన్సెస్ సెక్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ HDMI CEC ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి 1 కి పవర్ ఆఫ్ బై డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది, దీన్ని ఆన్ చేయాలి. సో ఈ విధంగా ఏంటంటే మనం HDMI CEC ని పర్టికులర్ డివైసెస్లో ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా ఈ సెట్టింగ్స్ అనేటువంటివి డివైస్ టు డివైస్ మారుతూ ఉంటాయి. సో మీరు సెట్టింగ్ సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం HDMI CEC లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ సంబంధించినటువంటి డెమోస్ని చూద్దాము. వాటిలో బేసిక్ అలాగే ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేటప్పటికి పవర్ ఆన్ అండ్ ఆఫ్. మనం టీవీ రిమోట్ని వాడి టీవీని పవర్ ఆన్ లేకపోతే పవర్ ఆఫ్ చేసినట్లయితే టీవీకి కనెక్ట్ అయినటువంటి HDMI CEC ఎనేబుల్డ్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆటోమేటిక్గా పవర్ ఆన్ ఆర్ పవర్ ఆఫ్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనం టీవీని పవర్ ఆఫ్ కనుక చేసినట్లయితే సౌండ్ బార్ పవర్ ఆఫ్ అవ్వాలి, అలాగే జియో సెటప్ బాక్స్ కూడా పవర్ ఆఫ్ అవ్వాలి. ఇప్పుడు నేను టీవీని పవర్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు సౌండ్ బార్ వచ్చేటప్పటికి స్టాండ్ బై మోడ్లోకి వెళ్ళిపోయింది, అలాగే జియో సెటప్ బాక్స్ కూడా స్టాండ్ బై మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ పవర్ ఆఫ్ అంటే ఏంటంటే పవర్ ఆన్ కండిషన్ నుంచి స్టాండ్ బై మోడ్కి వెళుతుంది. అదే ఇప్పుడు నేను టీవీ రిమోట్ని వాడి పవర్ ఆన్ కనుక చేసినట్లయితే టీవీ పవర్ ఆన్ అవుతుంది, అలాగే సౌండ్ బార్ కూడా పవర్ ఆన్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు పవర్ ఆన్ చేస్తున్నాను టీవీని. ఇక్కడ మీరు చూడొచ్చు టీవీ పవర్ ఆన్ అయింది, దాంతోపాటు సౌండ్ బార్ కూడా పవర్ ఆన్ అయిపోయింది. అలాగే ఇక్కడ ARC అని చెప్పేసి చూపిస్తుంది చూడండి, అంటే సౌండ్ బార్ ARC పోర్ట్కి కనెక్ట్ అయ్యి ఉందని చెప్పేసి అర్థం. కాకపోతే జియో సెటప్ బాక్స్ పవర్ ఆన్ కాలేదు, అంటే జియో సెటప్ బాక్స్ ఇక్కడ ఓన్లీ పవర్ ఆఫ్ ఫంక్షనాలిటీకి మాత్రం సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ అదొక లిమిటేషన్ అనేటువంటిది ఉంది. సో ఇంతకుముందు మనం టీవీ రిమోట్ని వాడి టీవీని పవర్ ఆన్ చేసినట్లయితే దానికి కనెక్ట్ అయినటువంటి డివైసెస్ కూడా పవర్ ఆన్ అయినాయి, అలాగే పవర్ ఆఫ్ చేస్తే దానికి కనెక్ట్ అయినటువంటి డివైసెస్ కూడా పవర్ ఆఫ్ అయినాయి. ఇప్పుడు నేను టీవీని పవర్ ఆఫ్ చేస్తున్నాను. సో సేమ్ ఫంక్షనాలిటీని మనం టీవీకి కనెక్ట్ అయినటువంటి HDMI CEC ఎనేబుల్డ్ డివైసెస్ రిమోట్ని వాడి కూడా చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జియో సెటప్ బాక్స్ని కనుక పవర్ ఆన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా టీవీ కూడా పవర్ ఆన్ అవుతుంది, దాంతోపాటే సౌండ్ బార్ కూడా పవర్ ఆన్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం, ఇది జియో సెటప్ బాక్స్ రిమోట్ అనమాట. సో ఇక్కడ నేను పవర్ ఆన్ చేస్తున్నాను, ఇది పవర్ ఆన్ అయింది, ఆటోమేటిక్గా టీవీ కూడా పవర్ ఆన్ అయింది, అలాగే సౌండ్ బార్ కూడా పవర్ ఆన్ అయింది. సో ఇక్కడ ఇంకో విషయం జరిగింది, ఎప్పుడైతే జియో సెటప్ బాక్స్ పవర్ ఆన్ అయిందో
జియో సెటప్ బాక్స్ ఏదైతే హెచ్డిఎంఐ పోర్ట్కి కనెక్ట్ అయ్యి ఉందో ఆ హెచ్డిఎంఐ పోర్ట్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్గా ఆ హెచ్డిఎంఐ పోర్ట్ అనేటువంటిది యాక్టివేట్ అయింది. సో ప్రస్తుతానికి జియో సెటప్ బాక్స్ని పవర్ ఆఫ్ చేస్తున్నాను, అలాగే టీవీని కూడా పవర్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ, అంటే జియో సెటప్ బాక్స్ రిమోట్ని వాడి ఎలాగైతే పవర్ ఆన్ చేశామో అదేవిధంగా ఫైవ్ టీవీ స్టిక్ని కూడా ఫ్లిప్ మోడ్ నుంచి యాక్టివ్ కనుక చేసినట్లయితే టీవీ కూడా పవర్ ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా సౌండ్ బార్ కూడా పవర్ ఆన్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఫైవ్ టీవీ స్టిక్ రిమోట్లో హోమ్ బటన్ ప్రెస్ చేయాలి, దానికోసం సో హోమ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా టీవీ కూడా పవర్ ఆన్ అయిపోయింది, దాంతోపాటు సౌండ్ బార్ కూడా పవర్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఫైవ్ టీవీ స్టిక్ ఏదైతే హెచ్డిఎంఐ పోర్ట్ కనెక్ట్ అయి ఉందో ఆ హెచ్డిఎంఐ పోర్ట్ అనేటువంటిది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఆ పర్టికులర్ హెచ్డిఎంఐ పోర్ట్ అనేటువంటిది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. అంటే మళ్ళీ మనం టీవీ రిమోట్ని తీసుకుని ఆ హెచ్డిఎంఐ పోర్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను టీవీని పవర్ ఆఫ్ చేస్తున్నాను. ఇందాక మనం జియో సెటప్ బాక్స్ని కంప్లీట్గా పవర్ ఆఫ్ చేసాం. ఇప్పుడు నేను జియో సెటప్ బాక్స్ని కనుక పవర్ ఆన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా టీవీ కూడా పవర్ ఆన్ అయిపోతుంది, దాంతోపాటు సౌండ్ బార్ కూడా పవర్ ఆన్ అయిపోతుంది. అలాగే జియో సెటప్ బాక్స్ ఏదైతే హెచ్డిఎంఐ పోర్ట్ కనెక్ట్ అయి ఉందో ఆ హెచ్డిఎంఐ పోర్ట్ కూడా ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. చూడండి, ఇది కంప్లీట్గా బూట్ అయిపోయింది. సో ఇప్పుడు సో టీవీ కూడా పవర్ ఆన్ అయిపోయింది, దాంతోపాటు సౌండ్ బార్ కూడా పవర్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు జియో సెటప్ బాక్స్ ఏదైతే హెచ్డిఎంఐ పోర్ట్ కనెక్ట్ అయి ఉందో ఆ హెచ్డిఎంఐ పోర్ట్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోవాలి. చూద్దాం. సో ఇక్కడ చూడండి, జియో సెటప్ బాక్స్ ఏదైతే హెచ్డిఎంఐ పోర్ట్ కనెక్ట్ అయి ఉందో ఆటోమేటిక్గా ఆ పోర్ట్ అనేటువంటిది యాక్టివేట్ అయిపోయింది. సో ఇది హెచ్డిఎంఐ సిఈసికి సంబంధించినటువంటి పవర్ ఆన్ అండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ గురించి. అలాగే తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీ వచ్చేటప్పటికి టీవీ రిమోట్ని వాడే మనం టీవీకి కనెక్ట్ అయినటువంటి హెచ్డిఎంఐ సిఈసి ఎనేబుల్డ్ డివైసెస్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే కంట్రోల్ చేయడం అంటే ఒక్కో డివైస్కి ఒక విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ సౌండ్ బార్ని కనుక తీసుకున్నట్లయితే సౌండ్ బార్లో వాల్యూమ్ లెవెల్స్ని తగ్గించవచ్చు, లేకపోతే పెంచవచ్చు, అలాగే మ్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సౌండ్ బార్ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను టీవీ రిమోట్లో వాల్యూమ్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు వాల్యూమ్ అనేటువంటిది తగ్గుతూ వెళ్తుంది, అలాగే వాల్యూమ్ని కనుక పెంచినట్లయితే సౌండ్ బార్లో కూడా వాల్యూమ్ పెరుగుతూ వెళ్తుంది. అంటే ఇక్కడ నేను టీవీ రిమోట్ని వాడి సౌండ్ బార్ని కూడా కంట్రోల్ చేస్తున్నాను. అలాగే టీవీ రిమోట్లో మ్యూట్ బటన్ని కనుక ప్రెస్ చేసినట్లయితే సౌండ్ బార్ కూడా మ్యూట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు మ్యూట్ అని చెప్పి చూపిస్తుంది, అలాగే అన్మ్యూట్ కనుక చేసినట్లయితే వాల్యూమ్ చూపిస్తుంది. చూడండి, సో ఈ విధంగా ఏంటంటే మనం టీవీ రిమోట్ని వాడే సౌండ్ బార్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు తర్వాత టీవీ రిమోట్ని వాడి జియో సెటప్ బాక్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే కంట్రోల్ చేయడం అంటే ఏంటంటే టీవీ రిమోట్లో నావిగేషన్ బటన్స్ని వాడవచ్చు, అలాగే ఓకే బటన్ని వాడవచ్చు. ఇక్కడ నేను నావిగేషన్ బటన్స్ని వాడుతున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నావిగేట్ అవుతుందా లేదా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. టాప్, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో మెనూ ఓపెన్ అయిపోయింది. అంటే ఇక్కడ నావిగేషన్ బటన్స్ అలాగే ఓకే బటన్ జియో సెటప్ బాక్స్కి పనిచేస్తుంది. అదేవిధంగా మనం టీవీ రిమోట్ని వాడి ఫైవ్ టీవీ స్టిక్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో లెట్స్ గో టు ఫైవ్ టీవీ స్టిక్. ఇక్కడ కూడా నావిగేషన్ బటన్సే పనిచేస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్ నావిగేషన్ బటన్, అలాగే అప్ నావిగేషన్ బటన్, అలాగే రైట్ నావిగేషన్ బటన్, అలాగే లెఫ్ట్ నావిగేషన్ బటన్. అలాగే ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో డిస్ప్లే అండ్ సౌండ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు మెనూ అనేటువంటిది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకేం అర్థమవుతుందంటే టీవీ రిమోట్లోని నావిగేషన్ బటన్స్ అలాగే ఓకే బటన్ని వాడి ఫైవ్ టీవీ స్టిక్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అర్థం. సో దీనివల్ల మనకేమో అర్థమవుతుందంటే సింగిల్ రిమోట్ని వాడి మనం అన్ని డివైసెస్ని ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత ఫంక్షనాలిటీ గురించి కింద మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనం సినారియో వైజ్గా మాట్లాడుకుందాము. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టీవీ చూస్తున్నాం. టీవీ చూస్తున్నప్పుడు ఫైవ్ టీవీ స్టిక్లో మూవీని చూడాలంటే నార్మల్గా ఏం చేస్తాం, టీవీ రిమోట్ని వాడి ఇన్పుట్ సెక్షన్స్కి వెళ్ళి అక్కడ ఫైవ్ టీవీ స్టిక్ ఏదైతే హెచ్డిఎంఐ పోర్ట్ కనెక్ట్ అయి ఉందో ఆ హెచ్డిఎంఐ పోర్ట్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత ఫైవ్ టీవీ స్టిక్ రిమోట్ని వాడి ఫైవ్ టీవీ స్టిక్ని కంట్రోల్ చేస్తాం. సో అలా చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేకుండానే సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఫైవ్ టీవీ స్టిక్ రిమోట్ని తీసుకొని హోమ్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ హెచ్డిఎంఐ పోర్ట్ అనేటువంటిది యాక్టివేట్ అయిపోతుంది. చూడండి, చాలా సింపుల్ కదా. అదేవిధంగా ఇప్పుడు మనం జియో సెటప్ బాక్స్ని కనుక చూడాలనుకున్నట్లయితే సింపుల్గా జియో సెటప్ బాక్స్ రిమోట్ని తీసుకుని దాంట్లో హోమ్ బటన్ ప్రెస్ చేయాలి. సో ఆటోమేటిక్గా జియో సెటప్ బాక్స్ ఏదైతే హెచ్డిఎంఐ పోర్ట్ కనెక్ట్ అయి ఉందో ఆ పర్టికులర్ హెచ్డిఎంఐ పోర్ట్ అనేటువంటిది యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ విధమైనటువంటి ఫంక్షనాలిటీస్ మొత్తం మనకి హెచ్డిఎంఐ సిఈసిలో ఉంటాయి. సో ఇందాక డెమోలో మనం ఏవైతే ఫంక్షనాలిటీస్ ఆర్ సినారియోస్ చూసామో సో అన్ని ఫంక్షనాలిటీస్ని అన్ని డివైసెస్ సపోర్ట్ చేయకపోవచ్చు. సో ఏ ఫంక్షనాలిటీ సపోర్ట్ చేయాలి, ఏ ఫంక్షనాలిటీ సపోర్ట్ చేయకూడదు అనేటువంటిది ఆ డివైస్ మ్యానుఫ్యాక్చరర్ డిసైడ్ చేస్తాడనమాట. సో ఇందాక మనం డెమోలను చూసాము.
జియో సెటప్ బాక్స్ని కనుక తీసుకున్నట్లయితే పవర్ ఆఫ్ ఫంక్షనాలిటీని సపోర్ట్ చేస్తుంది, కానీ పవర్ ఆన్ ఫంక్షనాలిటీని సపోర్ట్ చేయలేదు. బట్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి పవర్ ఆన్ అలాగే పవర్ ఆఫ్ ఫంక్షనాలిటీ రెండింటిని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే డివైస్ టు డివైస్ అలాగే మోడల్ టు మోడల్ ఈ ఫంక్షనాలిటీస్ అనేటువంటివి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇందాక చెప్పినట్లు మనం చూసినటువంటి డెమోలో మెయిన్గా మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీ దగ్గర సేమ్ డివైస్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో మీ దగ్గర ఏవైతే హెచ్డిఎంఐ సపోర్టెడ్ డివైసెస్ ఉన్నాయో వాటిలో హెచ్డిఎంఐ సీసీని ఎనేబుల్ చేసి మనం డెమోలో చూసినటువంటి సినారియోస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ పర్టికులర్ ఫంక్షనాలిటీ కనుక పనిచేయకపోయినట్లయితే సో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఆ డివైస్ సెట్టింగ్స్లో హెచ్డిఎంఐ సీసీ ఆప్షన్ ఎనేబుల్ అయిందా లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎనేబుల్ అయిన తర్వాత కూడా ఆ ఫంక్షనాలిటీ పనిచేయట్లేదంటే ఆ డివైస్ ఆ ఫంక్షనాలిటీకి సపోర్ట్ చేయదని చెప్పేసి అర్థం. సో తర్వాత హెచ్డిఎంఐ సీసీతో అడ్వాంటేజెస్ కాదు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీని కనుక పవర్ ఆన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి డివైసెస్ కూడా పవర్ ఆన్ అయిపోతాయి. వాటిలో మనం వాడినటువంటి డివైసెస్ కూడా ఉండవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ టీవీతో సౌండ్ బార్ అలాగే సెటప్ బాక్స్ అలాగే ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ప్రస్తుతానికి మీరు జస్ట్ సెటప్ బాక్స్లో ఉన్న ప్రోగ్రామ్ని చూస్తానికి టీవీని పవర్ ఆన్ చేశారనుకోండి. సో ఎప్పుడైతే మీరు టీవీని పవర్ ఆన్ చేశారో ఆటోమేటిక్గా సౌండ్ బార్ పవర్ ఆన్ అయిపోతుంది, అలాగే ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ కూడా పవర్ ఆన్ అయిపోతుంది. యాక్చువల్గా మనకి ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ అనేటువంటిది అవసరం లేదు ప్రస్తుతానికి. సో కాకపోతే మనం డిసడ్వాంటేజెస్తో కంపేర్ చేసినట్లయితే అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది హెచ్డిఎంఐ సీసీ గురించి. మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.